ప్రొడ్యూసర్ సినిమా సందడి చేస్తుంది. ఈ రోజు రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సంతోషంగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. చిత్రంలోని విశేషాలపై అంతటా ఆసక్తి నెలకొంది. సినిమాలోని హీరోయిన్ ఎవరు, నాగార్జున కూతురుగా నటించిన పసిపాప ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు అందరూ. రామ్ గోపాల్ వర్మ కర్ణాటక పోలీస్ అధికారి ప్రసన్న కథ అందుకున్నాక ముందు నాగార్జునే సంప్రదించాడట. ఇందులో నటించాలని కోరాడట. కానీ నాగార్జున అందుకు ససేమిరా అన్నాడట. వర్మ ఫ్లాప్ రికార్డ్ చూసి మొదట ఒప్పుకోలేదు. కథతో సినిమా ఫెయిల్ అయితే తనను చెప్పరాని చోట తన్నాలని వేడుకున్నాడట. దీంతో రాములోని కమిట్మెంట్ నుంచి చివరకు ఒప్పుకున్నాడు నాగార్జున. అయితే కథపరంగా సినిమాలో నాగార్జున కూతురుగా ఓ పదేళ్ల బాలిక కావాలి. ఇందుకోసం ముంబై వెళ్లిన రామ్ గోపాల్ వర్మ అక్కడ కొన్ని యాక్టింగ్ స్కూల్స్ని సంప్రదించాడట. ఆడిషన్స్ కూడా పెట్టాడట. అప్పుడే మొదట ముగ్గురు బాలికలను పాత్ర కోసం ఇంటర్వ్యూ చేశాడట వర్మ. కానీ వారిలో ఏవేవో లోపాలు కనిపించేసరికి వద్దనుకున్నాడట. ఇక చివరిగా నాలుగో అమ్మాయి తలుపులు తీసుకుని వచ్చింది. ఆమె పేరే బేబీ కావ్య. కావ్యని చూడగానే ఆమె మేనరిజం నచ్చి సినిమాలో తీసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట వర్మ. బేబీ కావ్యది ముంబై. వాళ్ల నాన్న సాధారణ ఉద్యోగిగా చేస్తూ ఉంటాడు. అమ్మ గృహిణి. కావ్యకు చిన్నప్పటి నుంచి నటనంటే బాగా ఇష్టమట. ప్రస్తుతం యాక్టింగ్ స్కూల్ శిక్షణ తీసుకుంటుంది. స్కూల్లో వివిధ స్టేజ్ షోలు ఇచ్చి అలరించింది. మరాఠీ అమ్మాయి అయినా ఏదనే డైలాగ్ చెప్పగానే ఇట్టే గ్రహించి ఒకే టైగ్లో డైలాగ్స్ చెప్పి వర్మను ఆశ్చర్యపరిచిందట. ఏకసంతాగ్రహిగా డైలాగులు పాటలు గుర్తు చేసుకుని మరీ చెప్తుందట. ఆమె టాలెంట్ నచ్చి వర్మ నాగార్జున కూతురుగా కావ్యాన్ని తీసుకున్నాడు. సినిమాలో కావ్య నటనకి ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.